వెల్కమ్ టు ఛానల్. అమెజాన్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు వినూత్నమైన ఆఫర్ను ప్రకటించింది. ఎవరైనా తన ఉద్యోగానికి రాజీనామా చేసి డెలివరీ ఏజెన్సీని ప్రారంభిస్తే వారికి $10,000 అంటే అక్షరాల 7,04,000 ఖర్చుల కింద ఇస్తామని తెలిపింది. వాషింగ్టన్లో పనిచేస్తున్న వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. దీని వెనుక అమెజాన్ వ్యాపార విస్తరణ లక్ష్యంగా కూడా దాగి ఉంది. ఇప్పటి వరకు యూపీఎస్ పోస్ట్ ఆఫీసులో కొరియర్లపై అమెజాన్ ఆధారపడి ఉంది. దీనివల్ల జరిగే ఆలస్యాన్ని తగ్గించడంతో పాటు దీంతో వేలాది మంది ఎంప్లాయీస్ ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. అమెజాన్ సంస్థ ప్యాకేజింగ్ డెలివరీకి సంబంధించి ఎక్కువగా యుఎస్ పోస్టల్ సర్వీస్ ఫెడెక్స్పై ఆధారపడి ఉండడంతో 2018లో డెలివరీ సర్వీస్ పార్ట్నర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా దాదాపు 200 మంది అమెజాన్ ఆంటర్ప్రెన్యూర్లుగా మారారు. తాజా ప్రకటనతో వేలాది మంది ఆంటర్ప్రెన్యూర్లుగా మారడానికి ముందుకొచ్చారని దేవ్ క్లార్క్ చెప్పారు. ఈ పథకం కింద రాజీనామా చేసిన ఉద్యోగులు ఎవరైనా తన ఉద్యోగానికి రాజీనామా చేసి డెలివరీ ఏజెన్సీని ప్రారంభిస్తే వారికి $10,000 పాటు 3 నెలల వేతనాన్ని ఖర్చుల కింద చెల్లిస్తుంది. అలా రాజీనామా చేసిన ఉద్యోగి నీలిరంగు వ్యాన్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనిపై అమెజాన్ లోగోను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం సంస్థలోని పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇది కార్యరూపం దాల్చితే అమెజాన్కు వాహనాలు అదనపు ఉద్యోగుల భారం తగ్గడంతో పాటు ఆర్డర్ డెలివరీ సమయాన్ని 2 రోజుల నుంచి 1 రోజుకు తగ్గుతుంది. ప్యాకేజింగ్ డెలివరీ ఆంటర్ప్రెన్యూర్లుగా మారేవారు కంపెనీకి చెందిన డెలివరీ టెక్నాలజీ ట్రైనింగ్ని సక్సెస్ చేసుకోవచ్చని, అంతేకాకుండా అసెట్స్ సర్వీసులపై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా పొందొచ్చని తెలిపారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.